వంగవీటి రాత తన అనుచరులతో ప్రత్యేక భేటీలో అంతర్యమేంటి తన సోదరి రాజకీయ అరంగేట్రం బెజవాడలో మరో సంచలనమా రాధ టీడీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమేనా తన అనుచరులతో రాత ఏం చెప్పారు అనుచరులు ఏం చేయబోతున్నారు జనసేన కండువా కప్పుకోవడానికి ముహూర్తం ఖరారైనట్లేనా బెజవాడలో వంగవీటి వారి బలాన్ని తట్టుకోవడం అసాధ్యమని వైసీపీకి క్లారిటీ వచ్చినట్లేనా రాధ అనుచరుల ఒత్తిడి మేరకు జనసేనలో చేరుతున్నారా బెజవాడ గడ్డ వంగవీటి అడ్డ అనేది యావత్ భారతదేశానికి తెలిసిన సంగతి. గత కొంతకాలంగా రాజకీయాలు నిశ్చితంగా ఉన్న వంగవీటి రాధ తాజాగా సరికొత్త ఒరవడితో రాజకీయ భవిష్యత్తుపై ఫుల్గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపై రాధ రాజకీయాలపై తీసుకునే నిర్ణయం కరెక్టుగా ఉండాలనే ఆలోచనలు పడినట్లుగా తెలుస్తోంది. వైసీపీలో ఇమడలేక టీడీపీలో చేరిన వంగవీటి రాధ అక్కడ కూడా మల్ల గులాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వంగవీటి రాధ రాజకీయ భవితవ్యంపై పునరాలోచనలు పడినట్లుగా తెలుస్తోంది. మరోవైపు మెగా కుటుంబంతో వంగవీటి రాధకు సత్సంబంధాలున్నాయన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో వంగవీటి రాధ జనసేనలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ వర్గాలు తేల్చి చెబుతున్నాయి. ఇదిలా ఉంటే వంగవీటి రాధ సోదరి ఆశా సైతం రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారని తెలుస్తోంది. దీంతో బెజవాడ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. భవిష్యత్ కార్యాచరణపై వంగవీటి రాధ తన అనుచరులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారనే టాక్ బెజవాడ మొత్తం చక్కర్లు కొడుతోంది. ఈ భేటీలో వంగవీటి రాధ ఏ పార్టీలో చేరుతారు, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు, టీడీపీకి గుడ్ బై చెప్తారా అనే దానిపై ఆసక్తికర చర్చ జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు సోదరి రాజకీయ అరంగేట్రం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. మొత్తానికి వంగవీటి రాధ తన అనుచరులతో ఏం చెప్పారు, అనుచరులు ఏం చేయబోతున్నారు అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. బెజవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి బలమైన ముద్ర ఉందడంలో ఏమాత్రం సందేహం లేదు. రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ జైకొట్టే ఏకైక ప్రజానాయకుడు వంగవీటి మోహనరంగ అనడంలో ఇసుమంత ఆశ్చర్యం కూడా లేదు. వంగవీటి రంగ సొంత సామాజిక వర్గం కాపు అయినప్పటికీ దళితులు, బడుగు బలహీన వర్గాలు ఆయనను దేవుడిలా కొలుస్తాయి. అంతేకాదు, దళిత బలహీన సామాజిక వర్గాల నేతలు వంగవీటి రాధకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే కాపులు మరియు బలహీన వర్గాల వారు వంగవీటి రాధకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. వంగవీటి రాజకీయ వారసుడిగా రాజకీయాల్లో అరంగేట్రం చేసిన వంగవీటి రాధ తన సత్తా చాటుకున్నప్పటికీ నేడు కొంత స్తబ్దుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి శాసనసభలు అడుగు పెట్టిన వంగవీటి రాధ అనంతరం పీఆర్పీలో వైసీపీ లాంటి పార్టీలో కీలక పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. తదనంతరం టీడీపీలో చేరిన రాధ 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని అందరూ భావించినప్పటికీ పోటీకి దిగకపోవడం ఆశ్చర్యం. వాస్తవానికి వంగవీటి వారు పదవుల్లో ఉన్నా లేకున్నా దశాబ్దాలుగా కృష్ణాజిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పేది వారే. ఈ నేపథ్యంలో ఏదైనా పార్టీలో చేరితే రాధాబాబు ఆ పార్టీకి పరిమితం అవుతున్నారని, కాని వంగవీటి రాధాబాబు అందరివాడని యావత్ వంగవీటి అభిమానులు అంటున్నారు. ఇదిలా ఉంటే వంగవీటి రాధ సోదరి ఆశ సైతం రాజకీయాల్లో రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. వంగవీటి రంగ కుమార్తె ఆశాను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు వైసీపీ తెర వెనక బలమైన ప్రయత్నాలు చేస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల పర్వంలో బెజవాడలో వంగవీటి వారసుల బలాన్ని తట్టుకోవడం చాలా కష్టతరమని ఆశకు విజయవాడ సెంట్రల్ సీటు సైతం ఆఫర్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. చూస్తుంటే తెలుగుదేశం పార్టీలోని నేతలతో వంగవీటి రాధకు అంతగా పొసగడం లేదని క్లియర్గా తెలుస్తోంది. వంగవీటి రంగాను టీడీపీ నేతలే హత్య చేశారని రంగా అనుచరులు సైతం ఆరోపిస్తున్నారు. అలాంటి తెలుగుదేశం పార్టీలో రాధ చేరడంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. అంతేకాదు, రాధకు ఏ నియోజకవర్గం టికెట్ ఇస్తారనే దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో రాధ టీడీపీలో ఉండేదానికంటే జనసేనలో చేరడమే బెటరని అనుచరులు తేల్చి చెప్పారన్న వార్త బెజవాడ కేంద్రంగా నేడు చక్కర్లు కొడుతోంది.
నేటి సమావేశం ఆంతర్యం రాధా టీడీపీని వీడి జనసేన పార్టీలో చేరుతారనే క్లారిటీ ఇవ్వడమే అని పలువురు సీనియర్ రాజకీయ విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. గతేడాది జూలై 1న జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వంగవీటి రాధాను కలవడం సంచలనంగా మారింది. నేరుగా రాధా నివాసానికి వెళ్లి సుదీర్ఘ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. రాధాబాబు జనసేనలో ఉంటేనే మెరుగైన రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, ఇప్పటికైనా వంగవీటి రాధ జనసేనలో చేరుతారని తన అనుచరులు వంగవీటి సానుభూతి పరులు బలంగా చెబుతున్నారు. అదీకాక రాధ జనసేనలో ఉంటే పవన్ తర్వాత స్థానం తనదేనని, జనసేనలో అయితే తాను కీ రోల్ ప్లే చేసేందుకు సుముఖంగా ఉంటుందని నిన్నటి భేటీలో తేల్చి చెప్పారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అతి త్వరలోనే జనసేనలో జాయిన్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి వంగవీటి రాధ తన అనుచరులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం చూస్తుంటే జనసేనలో జాయిన్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.